ముందుగా తెలంగాణ తరపు నుంచి మా అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. లాస్ట్ పిఆర్పి అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాం సార్. పార్టీ గురించి అప్పుడు పిఆర్పి అయినా కానీ ఇప్పుడు జనసేన 2014లో పెట్టిన అప్పటి నుంచి అయినా కానీ కష్టపడి తిరుగుతున్నాము. అక్కడ మీరు లాస్ట్ ఎలక్షన్లో కంప్లీట్గా ఆంధ్రాలో ఫోకస్ చేసినా కానీ తెలంగాణలో ఎక్కడ పార్టీ సంబంధించిన మీ అభిమానులు అనుకోండి ఎవరైనా అనుకోండి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ చేసుకుంటూ వస్తున్నాం. అన్నిటికన్నా ప్రత్యేకించి ఎప్పుడైతే మీరు ఎన్డీఏలో జనసేన పార్టీ అలయన్స్కి వెళ్ళిందో మొన్న రీసెంట్లీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు గిట్ట మనం ఆల్మోస్ట్ ఒక సుమారుగా 40 డివిజన్లకు మనం పోటీ చేద్దామన్న ఉద్దేశంతో నామినేషన్ చేయడం జరిగింది. అన్నీ జరిగినాయి దాని ప్రాసెస్ అంతా. లాస్ట్ మినిట్లో మీరు తీసుకున్న డిసిషన్కు లోబడి అధ్యక్షుల వారు ఒక మాట ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎక్కడ మనము ఓవర్కమ్ చేయదన్న ఉద్దేశంతో మేము దానికి కట్టుబడి మేము నడుస్తూనే దానికి లోబడే వచ్చాం సార్. అంతేకాకుండా ఈసారి ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినాము గట్టిగా ఈసారి బలంగా జనసేన పార్టీ మనం ఎన్నికల్లో నిలిచోవాలనే ఒక పట్టుదలతో మనం సుమారుగా ఒక 35-40 స్థానాలకు మనం ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి బలంగా కష్టపడుతున్నారు తిరుగుతున్నారు. ఈవెన్ గ్రౌండ్ అంటే బూత్ స్థాయిలో ఏ విధంగా అయితే ఎలక్షన్ చేయడానికి ప్రిపరేషన్స్ గిట్ట వాళ్ళు చేసుకున్నారు సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మా అందరి తరఫు నుంచి ఈసారి పోటీ చేయాలని మాకు అవకాశం ఇస్తే మేము అది తెలంగాణలో గిట్ట జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటామని తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.